సిటీ నుంచి నాగ్పూర్ రాజు రహదారులపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు కేంద్రం ఓకే చెప్పడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. రోడ్లు వెడల్పు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు రోడ్ల విస్తరణతో పాటు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు జరిగితే ఆయా రూట్లలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదుగా వెళ్లే రాజీవ్ రహదారి నాగపూర్ హైవేలపై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. డిఫెన్స్ ల్యాండ్ల మీదుగా వెళ్లాల్సిన పై వంతెనల నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతులిచ్చారని తెలిపింది సీఎంఓ. ఎన్నో ఏళ్లుగా ఇరుకైన రోడ్లతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను, రక్షణ శాఖతో ముడిపడిన భూ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి జనవరిలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేంద్రం కారిడార్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పూర్తయితే కంటోన్మెంట్ మీదుగా వెళ్లే రాజీవ్ రహదారి నాగపూర్ హైవేపై వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. ముఖ్యంగా కరీంనగర్ వెళ్లేవారు జూబ్లీ బస్టాండ్ నుంచి హకింపేట వరకు ఇరుకైన రోడ్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగపూర్ హైవేపై వెళ్లే ప్రయాణికులు ప్యారడైస్ నుంచి సుచిత్ర వరకు ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఆయా రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేయాలని డిమాండ్ ఉంది. గతంలోనే హైదరాబాద్ నుంచి రామగుండంను కలిపే రాజీవ్ రహదారిపై 11 కిలోమీటర్ల 300 మీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమైంది. ఈ కారిడార్ పరేడ్ గ్రౌండ్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, హక్కిపేట్ మీదుగా ఓఆర్ఆర్ వరకు సాగనుంది. దీనికోసం దాదాపు 83 ఎకరాల భూమి అవసరమైంది. ఇక నాగపూర్ హైవేపై ప్యారడైస్ నుంచి కూడలి కండ్లకొయ్య వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. 6 లైన్ల వెడల్పుతో 18 కిలోమీటర్ల పైగా ఈ కారిడార్ ఉండనుంది. దీనికి 4 ప్రాంతాల్లో ఎగ్జిట్ ఎంట్రీ ర్యాంపులను డిజైన్ చేశారు. ఫ్యూచర్ లో ఆ నిర్మాణం పొడవున డబుల్ డెక్కర్ మెట్రో రైల్ మార్గం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అయితే ఆయా రూట్లలో మెజారిటీ భూములు రక్షణ శాఖ ఆస్తులుండడంతో ఇన్నాళ్లు కారిడార్ల నిర్మాణాలు ప్రతిపాదనల దగ్గరనే ఆగిపోయాయి. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్ర రక్షణ శాఖ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ప్రారంభం కానున్నాయన్నారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్. NH44 రాజీవ్ రహదారులు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పూర్తయితే ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.